స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. బీఆర్ఎస్ అధ్యక్షులు రామకృష్ణ గారు, అదేవిధంగా మానకొండలో ఉన్నటువంటి మా సీనియర్ పార్టీ నాయకులకందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఇప్పుడే ప్రస్తావించినట్టు భారతీయ జనతా పార్టీలో చాలా కాలం పనిచేసి, చిన్నతనం నుండి కూడా ఒక కార్యకర్తగా పనిచేసి ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి గడ్డం నాగరాజు గారు, వారు మరి ఎన్నికల రాజకీయాల లోపల పాల్గొన్నారు. పార్టీ కోసం, పార్టీ అధికారంలో వస్తుందా రాదా, పార్టీ చిన్నప్పటి నుంచి కూడా మరి ఆ పార్టీ ఎదుగుదల కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. మరి దురదృష్టవశాత్తు ప్రతి ఎన్నికల్లో అతన్ని పోటీ చేయమన్నారు. ఈసారి ఎన్నికలు వచ్చేసరికి పార్టీ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా మాత్రమే వచ్చినట్టు అనుకోకూడదు. ఎందుకంటే వారు మరి జాయిన్ కావడానికి కల కారణాలు ఏందని నేను వారితో మాట్లాడినప్పుడు వారు నాకు చెప్పిన విషయాలు నిజంగా ప్రజల దగ్గరికి వెళ్తే, ప్రజలకి ఇన్ని పథకాలు, ఇన్ని ఆలోచనలు, అభివృద్ధి అంతా కూడా మరి బాగా చేసిండ్రు. అది నాకు నచ్చింది. మరి పార్టీ వదిలిపెట్టి రావాలంటే నాకు బాధ వేసింది. కానీ తప్పని పరిస్థితిలో ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. ఈ ఎన్నికల్లో మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన నన్ను ఇటువైపు ఆకర్షించిందని చెప్పినందుకు వారికి నేను మొదటిగా మా పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు చెప్తాను. నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా ఒకటి రెండు విషయాలు మీ ముందు ఏదైనా ప్రస్తావిస్తారు. ఇలా ముచ్చటగా మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. శాసనసభ ఎన్నికలు ముచ్చటగా మూడోసారి జరుగుతున్నాయి. ఈ మూడోసారి తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా తెలంగాణ అభివృద్ధి కొనసాగాలని, అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వాన వచ్చింది. కాబట్టి ఇది ఆగం కావద్దు. కొంతమంది 10 సంవత్సరాలు ఉంది కదా ఇంకొకళ్ళకు మార్పు చేద్దాం అని అనుకుంటే ఇది ఆగమైపోతుంది. తెలంగాణ రాష్ట్రం మరి కుక్కలు చింపిన ఇస్తారి లాగైపోతుంది. ఇస్తారి కుడతాం, ఒక్కొక్క ఆకును కుడతాం, కానీ అది బయట వేస్తే చీల్చి పడేస్తాయి. ఇంకో అట్లా జరగద్దు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఈ రెండు కూడా నేను అంటలేను. నేను ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు వేములవాడ శాసనసభ నియోజకవర్గంలో రుద్రంగి హెడ్ క్వార్టర్స్, మండల హెడ్ క్వార్టర్స్ పోతేనే మా నోట్ల మట్టి పోసుకోమయ్యా, మేము మా నోట్ల మట్టి పోసుకోమని ఒక ఆవిడ అన్నది. ఇంకొక ఆగమే, తెలంగాణ ఆగమవుతుంది అయ్యా, వేరేళ్ళకి ఎత్తే కేసీఆర్కి ఎత్తేనే తెలంగాణ ఉంటుంది అయ్యా అని ఒక ఆమె అన్నది. ఇంకొక మొగానే, నేను స్పీచ్ ఇచ్చే కిందికి వచ్చిన తర్వాత నా స్పీచ్లోని చాలా విషయాలు ప్రస్తావించిన వారు ఏమన్నారు, కాంగ్రెస్ చేతిలో పోతే ఇది కుక్కలు చింపిన ఇస్తారైతుందా, ఈ తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో వేరేళ్ళ చేతిలో పోద్దు, ఇది మీ నాయకత్వాన్నే ఇంకో 10 కాలాల పాటు ఉంటేనే మా కడుపులో పుట్టిన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. ఇది ప్రజాస్పందన, ప్రజల్లో వచ్చినటువంటి మాటలు. ఇవి ఆగమైతే కొంతమంది, కుక్కలు చింపిన ఇస్తారు కావద్దు కొంతమంది, మా నోట్లో మట్టి పోసుకోమయ్యా, మీకు తప్పనిసరి గులాబీ జెండా కారుకే ఓటేస్తామని కొంతమంది. ఈ విధంగా మాట్లాడుతున్నారు ప్రజలు. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని గద్దె దింపాలని ఒక్కరు కూడా అనుకోవడం లేదండి. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కొంతమంది రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఒకట ఏదో జరుగుతుందని చెప్పి మాట్లాడము, తర్వాత ఫేక్ సర్వేలు పేపర్లో పెట్టియడము, సోషల్ మీడియాలో పట పెట్టియడం అనేది జరుగుతున్నది. తెలంగాణ ప్రజలు మర్చిపోతారండి కాంగ్రెస్ పార్టీని, మర్చిపోతారా? సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది పైన ఒకే ఒక ప్రాజెక్టు కట్టిర్రు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు. దాదాపు 100 కిలోమీటర్లు ప్రవహిస్తుంది గోదావరి నది. ఎందుకు సోయలేదు, మీరు ఎందుకు కట్టలేదు, గోదావరి నది పైన ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు, దేవాదుల ప్రాజెక్ట్ కడితే బ్యారేజ్ కట్టలేదు, మన బాయిలా ఫుట్బాల్ పంప్ వేసినట్టు గోదావరి నదిలో ఫుట్బాల్ పంప్ వేసి నీళ్ళు గుంజేండ్రు, ఒక బ్యారేజ్ కట్టలేదు. మేము ఇప్పుడు తుపాకులగూడెం దగ్గర కట్టి ఆ దేవాదుల ప్రాజెక్టుకి 365 రోజులు నీళ్ళు ఉండేటట్టు చేసినాం. అంత పెద్ద నదిలా మన బాయిల ఫుట్బాల్ వేసినట్టు, ఫుట్బాల్ అంటే ఏది మన ఈ ఆడే ఫుట్బాల్ కాదు, మోటార్ గుంజే ఫుట్బాల్ అంటారు, అది అది వేసి నీళ్ళు గుంజేరు గోదావరి నదిలా 20 ఏళ్ళు. ఎందుకంటే తెలంగాణ సొయ్యి లేకపోవడం, తెలంగాణ స్పృహ లేకపోవడం, తెలంగాణ గురించి ఆలోచించక వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు. కాబట్టి ఆంధ్ర కాంగ్రెస్ నాయకులైనా తెలంగాణ కాంగ్రెస్ నాయకులైనా ఆంధ్ర వాళ్ళు అంటే ఏమంటారంటే ఇరిగేషన్ మంత్రులు మీ వాళ్ళే ఉన్నారు కదా, మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి గులాబీ జెండా నాయకత్వాన ఇలా గోదావరి నది పైన ఎల్లంపల్లి కాంగ్రెస్ మొదలుపెట్టినా మేము కంప్లీట్ చేస్తాం. అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు కట్టాం, తుపాకులగూడెం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాం దేవాదుల నీళ్ళ కోసం, తర్వాత దుమ్మగూడెం దగ్గర ఇప్పుడు సీతమ్మ ప్రాజెక్టు కడుతున్నాం ఖమ్మం జిల్లాకి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వాలని చెప్పి. ఓ గిది తెలంగాణ స్పృహ ఉండడం, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉండడం. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? సరే నిన్న మేడిగడ్డ ప్రాజెక్టులో టెక్నికల్గా ఇబ్బందులు జరిగినాయి, నిర్మాణ రంగంలో అప్పుడప్పుడు తప్పిదాలు జరుగుతాయి, దాన్ని సరిదిద్దుకోవాలి. కానీ ఆలోచనే తప్పనడం ఇంతవరకు కరెక్టు. కృష్ణానది పైన పాలమూరు ఎత్తిపోదల పథకం తీసుకొచ్చి ఇవాళ పూర్వపు మహబూబ్నగర్ జిల్లా, పూర్వపు నల్గొండ జిల్లాల పుష్కలంగా ఇవాళ దిండి ప్రాజెక్టు నింపి ఇవాళ కృష్ణా నది జలాలు ఇస్తున్నాం. కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో చేసి మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు లేబరు దేశవ్యాప్తంగా గడ్డపార తట్ట పార పట్టుకొని పాలమూరు లేబర్ పేరిట దేశవ్యాప్తంగా కాంట్రాక్టర్ దగ్గర కూలీలుగా పోయేది. ఇవాళంతా కూడా తిరిగి వచ్చి మహబూబ్నగర్ జిల్లాలో, పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలో ఇలా వ్యవసాయం చేసుకుంటారు, పచ్చదనం ఉన్నది, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీతో సహా. ఆయన మహబూబ్నగర్ జిల్లా వ్యక్తి కదా, ఇలా పచ్చదనం ఉన్నదా లేదా మహబూబ్నగర్ జిల్లాలో? యావత్తు తెలంగాణ జిల్లా లోపల ఇంత వరి పంట ఎప్పుడైనా పండిందా? అసలు ఎండాకాలం లోపల చెరువులు, కుంటలు, మత్తడ్లు పడ్డాయా? ఇదివరకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్, కాకతీయ కెనాల్ ఉండే. నేను తేడా చెప్తున్నాయి, మేమేదో కొత్త కాదు అస్పృహ ఉండడం. ఇదివరకు కాకతీయ కెనాల్ ఇరిగేషన్ డ్రై క్రాప్స్ మాత్రమే నిలిచేది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా, కాకతీయ కెనాల్ ద్వారా వర్షాలు పడ్డప్పుడు నీళ్లు తీసుకొచ్చి చెరువులు, కుంటలు అన్నీ నింపిపడేస్తాను. ఇదివరకు చెరువులు, కుంటలు నింపుకుంటే జైలే పెట్టింది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇలా మేము చెరువులు, కుంటలు నింపుకునేటట్టు మేము ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. పోయినసారి బ్రహ్మాండంగా వర్షం పడి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి మిడ్మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా నీళ్లు సూర్యాపేట దాకా తీసుకుపోయి ఎదురైన ఒర్రెల, ఎదురైనటువంటి వాగులలో నీళ్ళు వదిలిపెట్టాం. ఎందుకంటే తెలంగాణ మొత్తం తడిపినాం, అందుకోసం భూమిలో నీళ్ళు ఇనికినాయి. ఒక గిరి తెలంగాణ స్పృహ, ఇది తెలంగాణ సొయ్యి, ఇది తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ. ఒక నీళ్ళ విషయమే ఇది. మరి నువ్వు 70 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో, మరి నువ్వు 60 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు, ఎందుకు కరెంటు లేదు? తెలంగాణ ఏరుబడ్డప్పుడు, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 7,778 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలు మాత్రమే తెలంగాణలో ఉండే. ఇవాళ 26,000 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలను తయారు చేసుకున్నాం. ఇలా తెలంగాణ ఒక్క నిమిషం కరెంటు పోతలేదు. మళ్ళీ వీళ్ళు వస్తే రాత్రిపూట టార్చ్ లైట్ పెట్టుకొని 3 గంటల కరెంటు చూసుకుంటూ పోవాలి. ఇవాళ రైతులు మళ్ళీ కొనుక్కోవాలి టార్చ్ లైట్లు. ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి. నీళ్ళలో సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇలా మంచినీళ్ళు యావత్తు తెలంగాణలో మిషన్ భగీరథ పేరిట ప్రతి ఊరికి మంచినీటి పైప్ లైన్లు వేస్తున్నాం. ఇంకా చివరిగా కొన్ని నల్లాల దగ్గర ఇంకా పనులు అవుతున్నాయి. ఇది తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ. ఇంతకుముందే నాకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ మిత్రులు కలిసినారు. ఎంత తేడా సార్, తెలంగాణ రాకముందు చదివినారు మా పిల్లలు, ఇప్పుడు చదువుతున్నారు మా పిల్లలు. అప్పుడు 200 స్కూళ్ళు ఉంటే ఇవాళ 1090 స్కూళ్ళు తీసుకొచ్చినారు. ఇలా ప్రతి దళిత కుటుంబంలో పిల్లలు బ్రహ్మాండంగా చదువుకునే అవకాశం కలిగింది. ప్రతి బీసీ కుటుంబంలో పట్ల చదువుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పిల్లగాళ్ళకు ఇన్ని స్కూళ్ళు పెట్టినారు. మండలానికి స్కూలు. షెడ్యూల్ తెగలైతే మురిసిపోతున్నారు మాకు ఇంత మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిందని చెప్పి. మైనారిటీ పిల్లలు బస్ స్టాండ్లలో అరటి పండ్లు పల్లికాయలు అమ్ముకుంటే తిరిగేది. మోటార్ మెకానికల్ దగ్గర పానా పట్టుకొని నిలబడి చిన్నపిల్లలు ఉండేది. ఇలా వాళ్ళకందరికీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం వల్ల మరి బ్రహ్మాండంగా చదువుకుంటున్న విషయాన్ని కూడా ఇలా మా వాళ్ళ తల్లిదండ్రుల అసోసియేషన్లు వచ్చి మాకు చెప్తున్నారు. ఇది తెలంగాణ అభివృద్ధి. ఇలా రేవంత్ రెడ్డి గారు మరి వారి శిష్యుడు ఇక్కడ మా పైన రోజు విమర్శలే. కాంగ్రెస్ అభ్యర్థి అయితే నోటికి ఏది పడితే అది మాట్లాడచ్చా? ఏం చేస్తా చెప్పాలి కదా. ఈ అభ్యర్థి రెండు పార్టీలు ఉండే, తెలుగుదేశంలో ఉండడు, కాంగ్రెస్లో ఉండడు. కాబట్టి మొత్తం 60 ఏళ్ళ చరిత్ర చెప్పాలి. ఆయన ఏం చేసింది? ఆ పార్టీలు ఏం చేసింది రాష్ట్రానికి? మేము చేసింది ఒక్కటి కాదంటాను. రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు. కాబట్టి తెలంగాణ ప్రజలు అభివృద్ధి పట్ల చాలా స్పష్టంగా ఉన్నారు. ఇలా తెలంగాణలో కూడా 4 కోట్ల ప్రజలు ఉన్నారు అనుకుందాం. 3,000,3,71,00,000 ఉన్నారు 2020. సరే 15 పట పెరిగిన 4 కోట్లు ఉన్నారు అనుకోండి. 4 కోట్లకు నలుగురు ఒక కుటుంబమైన భార్యాభర్తలు 2 పిల్లలు ఉంటే 1 కోటి జనాభా ఉంటారు. 1 కోటి జనాభాలో 93 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి. వాళ్ళకందరికీ ఇలా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా పేరట ఎవరైనా కుటుంబ పెద్ద చచ్చిపోతే 5 లక్షల రూపాయలు 10వ దినం, చచ్చిపోయిన తర్వాత 10వ దినం లోపే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటట్టు ప్రీమియం కడతామని చెప్పినాం. రుజువు చేసినాం. మేము ఏది రైతు బీమా పథకాన్ని రుజువు చేసినాం. కాంగ్రెస్ వాళ్ళ పథకాలు ఏవైతే ఉన్నాయో గ్యారంటీలు, ఆ గ్యారంటీలు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు గ్యారంటీ ఏంటంటే నీకు ఒకసారి రుజువు చేసుకోవాలి. ఇలా మేము గ్యారంటీ ఎందుకంటే మేము ఇచ్చి చూపించినాం. నువ్వు 200 రూపాయలు పెన్షన్ ఇస్తే మేము 2,000 ఇచ్చినాం. ఇప్పుడు 3,000 ఇస్తారంటే నమ్ముతారు ప్రజలు. నువ్వు 200 ఇచ్చినోడు నేను 5,000 ఇస్తాను ఎవరు నమ్ముతారు? నేను ఇలా కరెంట్ ఇచ్చినాం మేము, కాబట్టి మమ్మల్ని నమ్ముతున్నారు. నీళ్ళు ఇచ్చినాం, మమ్మల్ని నమ్ముతున్నారు. కాలేజీలు స్కూళ్ళు పెంచినాం, మమ్మల్ని నమ్ముతారు ప్రజలు. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చేటువంటి పథకాలు ఏవి కూడా ప్రజలు నమ్ముతలేరు. మేము 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నాం, ఇచ్చుతున్నాం. ప్రాజెక్టులు కట్టడం కొంత ఆలస్యమైంది, ప్రజలు బాగా అర్థం చేసుకుంటారు. మేము చెప్పినవి చేసినాం, చెప్పనివి చాలా చేస్తున్నాం. దాంట్లో కొంత ఆలస్యం అయితే కావచ్చు రుణమాఫీలో, కానీ అందరికీ రుణమాఫీ ఇస్తాం. ఎందుకంటే దానికి అయ్యే డబ్బులు కేటాయించినాము. బ్యాంకులు కొన్ని కలవడం వల్ల పేర్లు మారినాయి. ఆంధ్ర బ్యాంకులో లోన్ తీసుకున్నాడు, ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు లేదు. డెక్కన్ గ్రామీణ బ్యాంక్ ఉండే, ఇప్పుడు ఆ బ్యాంకు లేక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయింది. ఆ కోడ్ వల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. కొంత మా ప్రభుత్వం తరఫున వేసేది కూడా ఇన్స్టాల్మెంట్స్లలో వేస్తున్నాం, అది కూడా కొంత ఆలస్యం అవుతున్నది. కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు మమ్మల్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలు మరి ఎన్నికల్లో మా పార్టీకి మంచి మెజార్టీతో గెలిపిస్తారు. పూర్వపు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు గంగుల కమలాకర్ గారు కరీంనగర్ నుండి పోటీ చేస్తున్నారు. రసమయ బాలకిషన్ గారు మానకొండ నుండి పోటీ చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు హుజరాబాద్ నుండి పోటీ చేస్తున్నారు. సతీష్ గారు ఉస్నాబాద్ నుండి పోటీ చేస్తున్నారు. రవిశంకర్ గారు మన చొప్పది నుండి పోటీ చేస్తున్నారు. లక్ష్మీ నరసింహరావు గారు వేములవాడ నుండి పోటీ చేస్తున్నారు. కెటి రామారావు గారు సిరిసిల్ల నుండి పోటీ చేస్తున్నారు. డాక్టర్ సంజయ్ గారు జగిత్యాల, ఇంకొక డాక్టర్ సంజయ్ గారు కూరుట్ల నుండి, చందర్ గారు రామగుండం నుండి, పుట్ట మధు గారు మంత్రి నుండి, మనోహర్ రెడ్డి గారు పెద్దపల్లి నుండి పోటీ చేస్తున్నారు. పూర్వపు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ అన్ని స్థానాలు అంటే కొప్పుల ఈశ్వర్ గారు ధర్మపురి నుండి మొత్తం 13 స్థానాల్లో మా అభ్యర్థులు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తున్నారండి. మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. ఎందుకంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు మా వైపు ఓట్లు వేసి గెలిపించడానికి. మేము ఎక్కడ పోయినా కూడా మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊహాగానాలు తేలుతున్నారు. ఊహాలోకంలో ఉన్నారు వాళ్ళు, ఊహల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు నీళ్ళపై నడుస్తలేరు. ఎందుకంటే ఊహల్లో ఉన్నాడు ఊహించుకుంటా అంటాడు. అప్పుడప్పుడు కళలు వస్తాయి, నేను రాజైనా అని అట్లా ఊహించుకుంటా అంటాడు. అట్లా ఊహించుకుంటాను వీళ్ళు. మరి నేను కుక్కలు చింపిన ఇస్తాను, ఎందుకన్నా అంటే నేనే ముఖ్యమంత్రి అని నలుగురు ఐదుగురు అంటారు. సరే వాళ్ళు పోటీ చేస్తున్నారు, మంచిదే, నలుగురు పోటీ చేస్తున్నారు, ఆశించడం తప్పులేదనుకున్నా. ఒక ఆయన పోటీ చేయకుండా మాట్లాడాడు, జానారెడ్డి గారు. ఏమన్నాడు? పివి నరసింహారావు మరి పోటీ చేసిండా, ఆయన ప్రధానమంత్రి కాలేదా? నేను పోటీ చేయను, నేను ముఖ్యమంత్రి అవుతా, వాళ్ళందరూ కొట్టుకుంటారు, నా దగ్గరకు వస్తారు, నేను ముఖ్యమంత్రి అవుతా, తర్వాత నా కొడుకు పోటీ చేస్తాడు, నాగార్జున సార్ గెలుస్తాడు, ఆయన రాజీనామా చేస్తాడు, మళ్ళీ నేను పోటీ చేస్తా. పివి నరసింహారావు ఎట్టయితే ప్రధానమంత్రిగా ఉన్నాడో పోటీ చేయకుండా నేను కూడా ముఖ్యమంత్రి అవుతా పోటీ చేయకుండా అని అంటాడు. అంటే పోటీ చేసేటోళ్ళు ఊహిస్తారు ముఖ్యమంత్రి కావాలని, పోటీ చేయనోళ్ళు కూడా ఊహిస్తున్నారు ముఖ్యమంత్రి కావాలని తెలంగాణకి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఊహల్లో తేలుతున్నది. ఇంకా బీజేపీ సంగతి మీకు అందరికీ తెలుసు. బీజేపీ ఈ ఎన్నికల్లో పట్ట వాళ్ళు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆదరించరనేది ఎన్నికల ముందే తేలిపోయింది. వాళ్ళకు సింగిల్ డిజిట్ వస్తే ఒకే డిజిట్ అంకెలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలుస్తారు. అది ఒకటా రెండా అనేది తేల్చుకోవాలి వాళ్ళు. అంతకంటే ఎక్కువ వాళ్ళు గెలిచే సమస్య లేదు తెలంగాణలో పట్ల. కాబట్టి నేను మీ ద్వారా మళ్ళొకసారి ఓటర్ మహాశయను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణను ఆగం కానియద్దు. తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలి. తెలంగాణ ఒక అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది ఇంకా. కాబట్టి దయచేసి ఓటర్ మహాశయులారా, మరి ఈరోజే నామినేషన్ల పర్వం మొదలైంది కాబట్టి నేను మీ అందరితో మాట్లాడాలనుకుని మీ దగ్గరికి రావడం జరిగింది. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.